మరికొద్ది గంటల్లో రేపు ఈ సమయానికి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుంది అయితే ఇప్పుడు ప్రధానంగా మంత్రివర్గ కూర్పు మీదే చంద్రబాబు గారు నారా లోకేష్ ఇద్దరు కూడా ఆ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఆ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చినటువంటి చంద్రబాబు గారు ప్రస్తుతానికి ఆ ఈ లిస్టు ఫైనల్ చేయటం మీదే ఆ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అయితే పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన వారికే ఆ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక నిర్ణయానికి ఆ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక జనసేనకి నాలుగు అలాగే బీజేపీకి రెండు పదవులు దక్కే అవకాశం అయితే ఉంది ఇకపోతే తెలుగుదేశం పార్టీకి ఆ పంతొమ్మిది పదవులు అయితే దక్కే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఈ ఐదేళ్లలో ఎవరైతే గట్టిగా కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో ఎవరైతే కార్యకర్తలని బలంగా చూసుకునే ప్రయత్నం చేశారో అలాగే ఆర్థికంగా పార్టీని ఎవరైతే వాదుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక పద్ధతిలో వాళ్ళకైతే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ కోవలోనే కొన్ని పేర్లైతే చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మన దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంది ఇది అంటే ఇది ఒక ఊహ మాత్రమే దీంట్లో మరి కొంత అనుకోకుండా కొంతమంది ఆడవచ్చు లేదా ఇందులో ఉన్నవాళ్ళు బయటికి తప్పుకోవచ్చు సో ఏదైనా జరగవచ్చు అయితే దీనికి సంబంధించి ఇక కొస ఏంటంటే నారా లోకేష్ క్యాబినెట్లో చేరబోవటం లేదు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఎందుకు అనిగా మనం పరిశీలిస్తే ఆ కార్యకర్తలకి పార్టీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆయన ఆ మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు అయితే తెలుస్తుంది మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో గెలిచినటువంటి ఆ వైసీపీ పార్టీ ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి పదకొండు స్థానాలకు పడిపోయింది కారణం ఏంటంటే అక్కడ కార్యకర్తల్లో నమ్మకం లేకపోవడం కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులకు మధ్య అనుసంధానం లేకపోవడం ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు అధిష్టానానికి మధ్య కూడా ఒక సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా అనేక కారణాలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జక్కంపూడి రాజా లాంటి వాళ్ళందరూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉండేది మమ్మల్ని దగ్గరకు కూడా వెళ్ళని లేదని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు సో అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకూడదు ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి వచ్చే ఐదేళ్లలో మరింత బలపడాలి తప్ప బలహీనపడకూడదు ఆల్రెడీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న నేపథ్యంలో తాను మంత్రి పదవి తీసుకోవడం కంటే కూడా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండి పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెడితే మంచిదనే ఒక ఉద్దేశానికి వచ్చినట్టుకైతే తెలుస్తుంది మరి చివరి సెకండ్లో కేబినెట్లోకి వస్తారా లేదా మరి ఆగుతారా అనేది ప్రస్తుతానికైతే ఒక సస్పెన్స్గా ఉంది మనకున్న సమాచారం ప్రకారం ఆ కేబినెట్లోకి రాకపోవచ్చు అనేది అయితే మనకు ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం దీనికి సంబంధించి మన దగ్గర ఒక లిస్ట్ ఉంది ఆ లిస్టును కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక మనం అటు శ్రీకాకుళం నుంచి కన్నా మొదలుపెట్టి ఇలా కిందకు వస్తే కుణార్ రవికుమార్ ఆముదాల వలస వలస నుంచి గెలిచినటువంటి కువికుమార్ పేరు అయితే పరిశీలన ఉంది ఈయన కళింగ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక అచ్చెం నాయుడు టెక్కల్ నుంచి గెలిచినటువంటి అచ్చెం నాయుడు పేరు కూడా పరిశీలనలో ఉంది ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే ఆ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఇక కళా వెంకట్రావు చిబురుపల్లి నుంచి గెలిచిన వ్యక్తి కళా వెంకట్రావు మన బొత్స సత్యనారాయణ మీద గెలిచారు సీనియర్ నేత ఆ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక గుమ్మడి సంజయరాణి ఆ సాలూరు నుంచి అయితే గెలిచింది ఆ ఎస్టి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ సో ఈవిడ పేరు కూడా పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఆ వంగలపూడి అనిత పాయికిరావు నుంచి గెలిచింది ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది అలాగే ఆ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్న ఈవిడైతే ప్రస్తుతానికి ఉన్నారు ఇక ఆ కొనతల రామకృష్ణ అనకాపల్లి నుంచి గెలిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ కొనతల రామకృష్ణ జనసేన నుంచి అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టుకైతే తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అయితే తీసుకునే అవకాశం ఉంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక బొచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బొచ్చయ్య చౌదరిని అయితే తీసుకునే అవకాశం ఉంది ఇక నిమ్మల రామానాయుడు పాలకోలు నుంచి గెలిచినటువంటి నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఈయన కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక రఘురామకృష్ణరాజు ఉండి సామాజిక ఉండి నుంచి గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఆ చివరి శగంలో టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేయడం జరిగింది సో క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి రఘురామకృష్ణరాజు పేరు కూడా ఆ పరిశీలనలో ఉంది కాకపోతే అక్కడ నుంచి ఆ నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మొక ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో మరి అక్కడి నుంచి రఘురామకృష్ణరాజుకు ఛాన్స్ దొరుకుతుందా లేదనేది అయితే చూడాలి ఇక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొల్లూరు రవీంద్ర ఆ మచిలీపట్నం నుంచి గెలిచినటువంటి ఆ కొల్లు రవీంద్ర పేరు కూడా ఉంది జగన్మోహన్ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈయన మినిస్టర్గా కూడా ఉన్న పరిస్థితి ఇక శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట నుంచి గెలిచినటువంటి శ్రీరామ్ తాతయ్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఈయన పేరు కూడా ఇప్పుడు క్యాబినెట్ పరిశీలనలో ఉన్నట్టు అయితే మనకి సమాచారం అందుతుంది ఇక అనగాని సత్యప్రసాద్ రేపల్లె నుంచి గెలిచినటువంటి అనగాని సత్యప్రసాద్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఈయన పేరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక నక్కా ఆనందబాబు వేమూరుకు వేమూరు నుంచి గెలిచినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నక్కా ఆనందబాబుకి అయితే ఆ మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది గతంలో కూడా ఈయన చంద్రబాబు గారి హయాంలో ఆ మినిస్టరీగా పనిచేయడం జరిగింది ఇక నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో జనసేన నుంచి నాదేండ్ల మనోహర్ ైతే ఛాన్స్ దొరికే అవకాశం ఉందని చెప్పి మనకైతే ఒక సమాచారం అవుతుంది ఇక డోలా బాల స్వామి కొండేపీ నుంచి గెలిచినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సో రెండు వేల పంతొమ్మిదిలో అంత కూడా జగన్మోహన్ రెడ్డి వేవులో కూడా ఆయన కొండేపి నుంచి గెలవడం జరిగింది తర్వాత ఈ ఐదేళ్ల పాటు కూడా పార్టీ పట్ల గట్టిగా నిలబడటమే కాకుండా ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారన్న ఒక ఇందులో అందులోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బాల వీరాంజనేయ స్వామికి అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది ఇక గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి గెలిచినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక ఆ టీడీపీ పార్టీలో బలంగా నిలబడినందుకు ఆయన వందల కోట్ల రూపాయల వ్యాపారాలను కూడా ఫణంగా పెట్టాల్సి వచ్చింది అయినప్పటికీ వ్యాపారాలు వందల కోట్ల రూపాయల వ్యాపారాలు నష్టపోయినప్పటికీ కూడా పార్టీని అయితే వదిలిపెట్టకుండా పార్టీని అడ్డు పెట్టుకునే ఉన్నటువంటి వ్యక్తి సో ఖచ్చితంగా గొట్టిపాటి రవికుమార్కి అయితే ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందని చెప్పి ఒక వాదన అయితే ఉంది ఇక నారాయణ ఆ నెల్లూరు సిటీ నుంచి గెలిచినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ నారాయణకైతే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఆ తెలుగుదేశం పార్టీని ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలంగా ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో ఆ నారాయణ ఒకరు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ గతంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు మనందరికీ తెలుసు సో ఆయనకు మరొకసారి ఆ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే వస్తున్నాయి ఇక రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు కూడా అయితే ఆ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది వైసీపీ నుంచి ఆ తెలుగుదేశం పార్టీలో చివరి శకరణలో చేరారు మన తెలుసు ఇక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసినటువంటి ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అయితే ఛాన్స్ దొరికే అవకాశం ఉందని చెప్పి అయితే మనకు ఒక అంచనా అయితే రావడం జరుగుతుంది ఇక విఎం థామస్ జీడీ నెల్లూరు నుంచి పోటీ గెలిచినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి థామస్ పేరు కూడా ప్రస్తుత కేబినెట్ చర్చకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రస్తుతానికి ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు కడప ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా ఉండటం కాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కడపలో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడానికి ఆ క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఖచ్చితంగా ఎమ్మెల్సీ నుంచి ఆ మినిస్ట్రీ అయితే దక్కే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది సో మాధవి రెడ్డి కడప నుంచి మొదటిసారిగా గెలిచినటువంటి మాధవి రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవి రెడ్డి పేరు కూడా ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇక బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి గెలిచినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి పేరు కూడా ప్రస్తుతం చంద్రబాబు గారి క్యాబినెట్ పరిశీలనలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇక ఎండి ఫరూక్ నంద్యాల నుంచి గెలిచినటువంటి మైనార్టీకి చెందినటువంటి ఎండి ఫరూక్ పేరు కూడా ఆ పరిశీలన ఉంది ఒక మైనార్టీలకు కానీ అవకాశం వస్తే ఖచ్చితంగా ఎండీ ఫరూక్ అయితే అవకాశం వచ్చే అవకాశం వచ్చే విధంగా ఉందని చెప్పి తెలుస్తుంది ఇక సత్యకుమార్ ధర్మవరం నుంచి గెలిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సత్యకుమార్ బీజేపీ నుంచి అయితే ఆయన పోటీ చేయడం జరిగింది సో ఆయన పేరు కూడా బీజేపీకి వచ్చే సీట్లలో ఆయన పేరు కూడా ఒకటి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక పయ్యావుల కేసవ్ ఉరవకొండ నుంచి గెలిచినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పయ్యావు ఆ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతుంది ఆ మొన్న కూడా అంతకుముందు కూడా ఆ పిఎస్సీ చైర్మన్ గా ఉన్నారు అలాగే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బలంగా పోరాటంతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఊపులో కూడా ఆ తొట్టుకుని నిలబడి గెలిచినటువంటి వ్యక్తి ఆ పయ్యావుల కేసు సో ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఇక నారా లోకేష్ పేరు మాత్రం ప్రస్తుతానికి ఆ ఈ లిస్ట్లో మనం చెప్పట్లేదు ఎందుకంటే ఆయన చేరతారా లేదా అనేది కొంచెం ఆ సందగ్ధంలో ఉంది దీంతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పరిశీలనలో ఉన్న పేర్లైతే ఇవే అన్నట్టుకైతే మనకి తెలుస్తుంది లాస్ట్ టైం మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు చాలామందికి అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదన్నట్టుకైతే తెలుస్తుంది ఏమో చివరి సెకండ్లో ఏదైనా మారచ్చు గతంలో మంత్రులుగా ఉన్నప్పటి ఉన్నటువంటి ఆ నిమ్మకాయలు కానివ్వండి పరిటాల సునీత కానివ్వండి వీళ్ళందరికీ కూడా అయితే మంత్రివర్గంలో లేదని తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా ఆరు సీట్లను ఆరు మంత్రివర్గాలను బయటికి ఇవ్వటం వల్ల అంటే బీజేపీకి జనసేనకి ఇవ్వటం వల్ల కూడా ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది మొత్తంగా ఆ టీడీపీ అనుకుంటున్నటువంటి ఏదైతే మంత్రివర్గం ఉందో దాదాపుగా మనం ఇప్పుడు ఇరవై ఏడు పేర్లను అయితే మనం చెప్పడం అయితే జరిగింది సో ఇంకా అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో వీటితో పాటు అదనంగా ఏదైనా కొత్త పేర్లు అయితే చేరవచ్చు అయితే మంత్రివర్గ కూర్పు మీద ప్రధానంగా నారా లోకేష్ అలాగే చంద్రబాబు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది సో సామాజిక వర్గాలతో పాటు పార్టీకి కష్టకాలంలో ఆదుకోవటాన్ని అలాగే ఆ యువతకు కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మంత్రివర్గ కూర్పు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఎవరు క్యాబినెట్లో ఉండబోతున్నారు ఎవరికి ఎన్ని మంత్రులు పదవులు దక్కబోతున్నాయి అనేది అయితే అవకాశం ఉంది ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక మనం అందులో అయితే పెట్టడం జరిగింది అని ఒక సందిగ్ధంలోనే ఉంది పవన్ కళ్యాణ్ క్యాబినెట్లోకి వస్తాడా లేదా పార్టీ బయటే ఉండి జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ దాని బలోపేతానికి ఏమన్నా కృషి చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ బట్ మనకున్న సమాచారం ప్రకారం క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఒకవేళ వస్తే ఉప ముఖ్యమంత్రి పదవినైతే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఒకవేళ పవన్ కళ్యాణ్ క్యాబినెట్లోకి రాకపోతే దాదాపుగా ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవి ఉండకపోవచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్ కేబినెట్లోకి వస్తే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవైతే దక్కొచ్చని తెలుస్తుంది సో ఇది మొత్తంగా జనసేనకి నాలుగు బీజేపీకి రెండు సీట్లు ఇచ్చి మిగిలినవి తెలుగుదేశం పార్టీ కనుక తీసుకుంటే ఈసారి అన్ని అన్నిటినీ ఆలోచించి పార్టీ కష్టకాలంలో నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారికి ఆలోచించి సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇందులో చివరి సగంలో టీడీపీలో చేరిన వాళ్ళ పేర్లు అయితే పెద్దగా ఎవరివి లేదు రఘురామకృష్ణరాజు అంటే ఆల్రెడీ చివరి సగర్లో టీడీపీలో చేరిన ఆయన మొదటి నుంచి కూడా ఆ వైసీపీ క్యాంటీగా ఉన్నటువంటి వ్యక్తి సో అందులో ఇది లేదు సో ఇంకా ఎవరూ కూడా అప్పటికప్పుడు టీడీపీలో చేరి టికెట్ తీసుకుని గెలిచిన వారికి అయితే ఇక్కడ మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఎక్కడ కూడా కనపడలేదు ఆ దృష్టిగా కూడా అసలు ఆలోచనే చేయలేదు కేవలం జనసేన బీజేపీకి పొత్తులో ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఎవరికి మంటే వాళ్ళకి ఇవ్వడం తప్ప మిగిలిన తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం కేవలం కష్టపడిన వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది సో దాదాపుగా ఇదే మంత్రివర్గం లేదా మెజారిటీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మనం ఎవరైతే ఇరవై ఏడు పేర్లు చెప్పుకున్నామో సో ఇరవై ఏడు పేర్లు కూడా అందులో ఉండే అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ అయినా సరే ఇది మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దాని మీద ఎందుకంటే సీఎంఓ నుంచి వాళ్ళకి పిలుపు రావచ్చు లేదా బాబు గారి నుంచి వాళ్ళకి పిలుపు రావచ్చు ఆ సందర్భంగా మనకైతే ఒక క్లారిటీ అయితే అవకాశం ఉంది చూద్దాం మరి మంత్రివర్గంలో ఎంత మంది స్థానం సంపాదిస్తారు ఆ చంద్రబాబు గారి క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులుగా ఉంటారు వేచి చూద్దాం